హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మా ఫేస్ మీద ఏం అప్లై చేసినా చూడడానికి చిరాగా కనపడుతున్నాయి అని చెప్పేసి చాలా కామెంట్స్ పెడుతున్నారు. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని ఈజీగా మనం 5 మినిట్స్లో తొలగించుకోవచ్చు. పార్లర్కి వెళ్ళి చాలామంది క్లీనప్ చేపించుకొని మరీ తొలగించుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లో మనం చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్ టైం ఉంటే సరిపోతుంది. ఇక లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నా ఫేస్ అనేది నేను చూపిస్తున్నానండి. నా ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో రీసెంట్ టైమ్స్లో నేనైతే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయలేదు. సో ఇలా ప్రెస్ చేస్తే కూడా వస్తున్నాయి అన్నమాట, అంత ఎక్కువగా ఉన్నాయి. సో నేను పిక్ అనేది యాడ్ చేస్తాను, కెమెరాలు మీకు సరిగ్గా కనపడకపోవచ్చు. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని ఈజీగా తొలగించుకునే పద్ధతి ఏంటి అని అంటే స్టీమ్ అన్నమాట. మనం ఆవిరి అనేది పట్టాలి మన ఫేస్ మొత్తానికి కూడా. సో ఆవిరి అనేది మనం నార్మల్గా కూడా పట్టొచ్చు, లేదనుకుంటే ఏదైనా హ్యాండ్ టవల్ సహాయంతో ఇలా మనం నోస్ మీద ఒక 5 మినిట్స్ అనేది పెట్టుకొని మనం ఆవిరి అనేది పట్టొచ్చు అన్నమాట. ఇలా మనం 3-4 టైమ్స్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అనేది స్టీమ్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మన నోస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి కొంచెం మెత్తబడతాయి. సో అప్పుడు మనకి ఈజీగా రిమూవ్ అవుతాయి అన్నమాట. సో పార్లర్లో కూడా ఈ టెక్నిక్నే యూస్ చేస్తారు. స్టీమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసే పిన్ ఉంటుందన్నమాట, రిమూవర్. సో దాంతో రిమూవ్ చేస్తారు. అది మనం బయట కూడా తీసుకోవచ్చండి, 40 రూపీస్ అలా ఉంటుందన్నమాట. సో దాంతో కూడా మనకు పని లేకుండా నేను చెప్తాను ఈరోజు. ఓకే, ఇప్పుడు మనం స్టీమ్ అనేది ఇచ్చేసాం కదా, హెయిర్ పిన్ తీసుకొని దాంతో మనం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఆల్రెడీ 2-3 వీడియోల్లో కూడా చెప్పాను, సేఫ్టీ పిన్తో కూడా మనం రిమూవ్ చేయొచ్చు. మీ దగ్గర బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసే రిమూవర్ లేకపోతే ఇలా మనం హెయిర్ పిన్తో రిమూవ్ చేయొచ్చు. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. హెయిర్ పిన్ లోపల మనకి వైట్గా వచ్చాయి కదా, సో ఇవేంటంటే వైట్ హెడ్స్ అన్నమాట. ఇవి చూడడానికి చాలా చిరాగ్గా కనపడతాయండి మన ఫేస్ మీద. మనం ఏం అప్లై చేసినా సరే ఇవి పైపైనే కనపడడం వల్ల మన ఫేస్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది, చూడడానికి కూడా అందంగా కనపడదు అన్నమాట. సో ఇవి పైపైనే కనపడడం వల్ల, సో ఇలా మొత్తం కూడా మనం నోస్ దగ్గర, చిన్న దగ్గర వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చి స్క్రబ్ అన్నమాట. స్క్రబ్ కోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఏ పేస్ట్ అయినా పర్వాలేదు, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత షుగర్ అన్నమాట, కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న షుగర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సూపర్ సింపుల్ స్క్రబ్ అయితే రెడీ అయిపోతుంది. షుగర్ అనేది మీకు కొంచెం హార్ష్గా అనిపిస్తే కొంచెం లైట్గా దాన్ని క్రష్ చేసుకొని మీరు షుగర్ని యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే షుగర్ పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా మనకి స్క్రబ్ అనేది రెడీ అయిపోయింది. ఈ స్క్రబ్ని ఇప్పుడు నోస్ మీద అలాగే చిన్ దగ్గర మనం అప్లై చేసుకోవాలి. చాలామందికి ఏంటంటే చీక్స్ మీద కూడా ఉంటాయండి వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్, అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్లో మనం స్టీమ్ ఇచ్చాము, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని హెయిర్ పిన్తో రిమూవ్ చేసాం కదా. సో అప్పటికే మనకి 70% అయితే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అవుతాయి. సో ఇంకా ఏమైనా ఉన్నాయి అనిపిస్తే మనం స్క్రబ్ చేసుకోవడం వల్ల అవి కంప్లీట్గా 100% కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో అందుకు మనం స్క్రబ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ స్టెప్ మేము చేయలేమక్క అనుకున్న వాళ్ళు స్క్రబ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సో పార్లర్లు అయితే చాలా పెయిన్ఫుల్గా రిమూవ్ చేస్తారు, ఎటువంటి పెయిన్ లేకుండా ఇంట్లో ఇలా మనం చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్తో నేను స్క్రబ్ అనే చేస్తాను కదా, మీరు ఏదైనా ఓల్డ్ బ్రష్ తీసుకొని దాంతో కూడా మీరు స్క్రబ్ చేసుకోవచ్చు. సో ఓల్డ్ బ్రష్ అని ఎందుకన్నానంటే కొత్త బ్రష్లు అయితే మనకి కొంచెం హార్ష్గా అనిపిస్తాయి, బట్ ఓల్డ్ బ్రష్లు అయితే ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, కాబట్టి మనం వాటిని కూడా యూస్ చేయొచ్చు. నేను 2-3 మినిట్స్ అనేది చాలా స్లోగా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకునేటప్పుడు నాకు అనిపించింది నా నోస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అయ్యాయి, అలాగే చిన్ దగ్గర కూడా చాలా సాఫ్ట్గా అనిపించింది అన్నమాట. సో మీరు కూడా చూడొచ్చు, బిఫోర్ నేను ఇలా చేతితో టచ్ చేసినప్పుడు ఒక గరుకు ఫీలింగ్, అలాగే పై పైన నాకైతే కనపడ్డాయి. సో ఇప్పుడైతే నా నోస్, నా చిన్ దగ్గర బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మొత్తం రిమూవ్ అయిపోయాయి.
ఇప్పుడు ఫైనల్గా ప్యాక్ అనేది వేసుకుందాం. దానికోసం ఒక అరటిపండు తీసుకున్నాను. అరటిపండు మొత్తం కూడా మనకు అవసరం లేదండి, హాఫ్ అయితే సరిపోతుంది. సో హాఫ్ని మనం తీసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. అరటిపండుకి మీకు ఆల్టర్నేట్ కావాలనుకుంటే మీరు క్యారెట్ యూస్ చేయొచ్చు, బీట్రూట్ యూస్ చేయొచ్చు, పపాయా యూస్ చేయొచ్చు, టమాటో యూస్ చేయొచ్చు, ఆరెంజ్ కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. సో మీకు నచ్చింది ఏదైనా మీరు యూస్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ నేను మెత్తటి పేస్ట్ అయితే చేశాను అరటిపండుని. సో ఇప్పుడు ఈ పేస్ట్లో 1 టేబుల్ స్పూన్ వీట్ ఫ్లోర్ గోధుమ పిండిని యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ పాలపొడి మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ మిల్క్ అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటే సూపర్ సింపుల్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్కిన్ని సాఫ్ట్గా చేయడానికి, స్మూత్గా చేయడానికి, ఫేర్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ ప్యాక్ని మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి రెడీ అయిపోతుంది. వీట్ ఫ్లోర్కి మీకు అంటే గోధుమ పిండికి ఆల్టర్నేట్ కావాలనుకుంటే శనగపిండి యూస్ చేయండి. సో మిల్క్ పౌడర్ లేదు అనుకున్న వాళ్ళు షుగర్ పౌడర్ అనేది యూస్ చేయండి. సో అన్నీ కిచెన్లో ఈజీగా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్సే. ప్యాక్ ఎందుకు వేసుకోవాలి, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసిన తర్వాత కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు ప్యాక్ అయితే మనకి రెడీ అయిపోయింది, ఫేస్ మీద అప్లై చేద్దాం. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసిన ప్లేస్లోనే ప్యాక్ అయితే వేయాల్సిన అవసరం లేదు, ఫేస్ మొత్తం కూడా వేసుకోండి. ఎందుకంటే స్టీమ్ ఇచ్చినప్పుడు మన ఫేస్ అంతా కూడా ఆవిరి అనేది మనం పడతాం. సో దానివల్ల ఏంటంటే మన ఫేస్ మీద ఫోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు వాటిని క్లోజ్ చేయాలి ప్యాక్ అనేది వేసి. చాలామంది ఏంటంటే స్టీమ్ ఇచ్చి అలా వదిలేస్తుంటారు. అలా వదిలేయడం వల్ల ఫోర్స్ ఓపెన్లో ఉంటే మనకి పింపుల్స్ వస్తాయి, పింపుల్స్ తర్వాత మచ్చలు వస్తాయి, కొంతమందికి యాక్నీ వస్తుంది. సో ఖచ్చితంగా స్టీమ్ ఇచ్చినప్పుడు మనం ఏదో ఒక ప్యాక్ అనేది వేసుకొని వాటిని క్లోజ్ చేయాలి. ఈ ప్యాక్ వలన మన స్కిన్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. గోధుమ పిండి యూస్ చేసాం కదా, గోధుమ పిండి అనేది ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. అలాగే బనానా కూడా ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. తర్వాత ఇందులో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాం, మిల్క్ పౌడర్. మిల్క్ పౌడర్ అనేది స్కిన్ ఫేర్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఈ ప్యాక్ అనేది 15 మినిట్స్ డ్రై అవనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను లైవ్లోనే క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకునే ముందు 2 నిమిషాల పాటు ఇలా ప్యాక్ని మసాజ్ అనేది చేశానన్నమాట. వాటర్ అనేది తడి చేసి ఇలా 2 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని తర్వాత క్లీన్ చేసుకుంటున్నాను. స్కిన్ చూస్తున్నారు కదా ఎంత ఫేర్గా ఉందంటే, బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధం లేదు, చాలా చాలా గ్లోగా ఉంది. మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే స్కిన్ కూడా చాలా ఫేర్గా మారింది. పార్లర్కి వెళ్తే వాళ్ళు క్లీనప్ పేరుతో 1500 to 2000 వరకు మనకి ఛార్జ్ చేస్తారు. ఇంట్లో ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా మన స్కిన్ని చాలా సాఫ్ట్గా, స్మూత్గా మార్చుకోవచ్చు, అలాగే ఫేర్గా మార్చుకోవచ్చు. సో ఫైనల్ లుక్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుందండి. నా ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి మొత్తం రిమూవ్ అయ్యాయి. స్కిన్ కూడా చాలా గ్లోగా మారింది. సో పార్లర్కి వెళ్లాల్సిన పని లేదు, ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. చాలామందిని ఇబ్బంది పెట్టే విషయం అన్నమాట బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే ఎలా రిమూవ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా. సో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు మీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే రిమూవ్ అవుతాయి. ఎటువంటి డబ్బులు ఖర్చు కూడా లేదు. సో ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు రిజల్ట్స్ ఎలా వచ్చాయని షేర్ చేయండి. చూసారు కదండి, చాలా చాలా సింపుల్గా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని తొలగించుకోవచ్చు, అలాగే మన ఫేస్ని కూడా గ్లోగా చేసుకోవచ్చు అనమాట. సో నా ఫేస్ మీద చూడొచ్చు నేను చేశాను కదా ఎటువంటి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ లేవు. బిఫోర్ అయితే నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి, నా ఫేస్ మీద చాలా చాలా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్నాయి. తర్వాత చూడడానికి కూడా చాలా చాలా అదో విధంగా ఉందన్నమాట, అంటే రఫ్గా ఉంది స్కిన్ అంతా. ఇలా టచ్ చేసినప్పుడు అవి వైట్ వైట్గా పైకి కనపడి చూడడానికి చాలా చిరాగ్గా కూడా అనిపించింది. వన్స్ నేను రిమూవ్ చేసిన తర్వాత నా ఫేస్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఎప్పుడైనా మనం స్టీమ్ ఇచ్చినప్పుడు మన స్కిన్ మీద ఉన్న ఫోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ అయినప్పుడు ఏదో ఒక ప్యాక్ వేసి మనం క్లోజ్ చేసుకోవాలి. సో మీరు ఆవిరి అనేది పట్టినప్పుడు అంటే స్టీమ్ అనేది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. ఏ ప్యాక్ అయినా ప్రాబ్లం లేదు, అప్లై చేసుకుంటే మన స్కిన్ చాలా చాలా బాగుంటుంది. పార్లర్కి వెళ్ళి వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇంట్లోనే చాలా చాలా సింపుల్గా ఈజీగా బాయ్స్ అండ్ గర్ల్స్ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని బాయ్స్ యూస్ చేయొచ్చాక అని అడుగుతూ ఉన్నారు కొంతమంది. ఎవరైనా యూస్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్కి గర్ల్స్కే రావాలని ఏమి లేదనమాట, బాయ్స్లో కూడా చాలామందికి వస్తుంటాయి. సో మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు, స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. మీకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్తో పాటుగా మీ స్కిన్ మీద ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైంకే రిజల్ట్స్ వస్తారు. పార్లర్కి వెళ్ళి 1500 to 2000 ఇచ్చి క్లీనప్ చేయించుకుంటూ ఉంటారు కదా, ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లోనే హ్యాపీగా
మనం 5 to 10 minutes టైం ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత క్లియర్గా ఎంత గ్లోగా ఉందో. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్స్ ఎలా వచ్చాయని చెప్పడం మాత్రం కమెంట్ సెక్షన్లో మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా చూస్తూ వెళ్ళే వాళ్ళు మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే మోటివేషన్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నెక్స్ట్ డే.